ఇవాళ మీరందరూ చూస్తున్నారు బక్కపల్సని కేసీఆర్ గారిని కొట్టతందుకు పెద్ద పెద్దోళ్ళు దిగుతున్నారు కేసీఆర్ సారు బక్కగా ఉంటాడు నేనంటే అట్టకట్ట ఉన్నగానే ఆయన పాపం బక్కగా ఉంటాడు 52 53 కిలోలు ఉంటాడు సారు ఆయనని కొట్టతందుకు ఎవలోలు వస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 15 16 మంది కేంద్ర మంత్రులు వాళ్ళ సామంతులు ఇంకా వేరే వాళ్ళు చాలా మంది బయలుదేరిండ్రు వేరే వేరే రాష్ట్రంకి వెళ్లి గుజరాత్ కి వెళ్లి ఆడికి వెళ్లి ఇడికి వెళ్లి యువతలకి వెళ్లి కాంగ్రెస్ వాళ్ళు మోపైండ్రు డికే శివకుమార్ సిద్ధరామయ్య రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఇసొంటోళ్ళు ఇడికి వెళ్లి మోపైండ్రు ఒక్క కేసీఆర్ ను దట్టుకోవడానికి ఒక్క కేసీఆర్ బొండిగా విసుకేతందుకు ఉన్న ఒకే ఒక్క తెలంగాణ గొంతు విసుకేతందుకు గింత మంది బయలుదేరిండ్రు షేర్లు శంషేర్లు బబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు గింత మంది బయలుదేరిండ్రు కానీ మేం భయపడతలేము ఎందుకంటే సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తది సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తది గుంపులు గుంపులు ఏమొస్తాయి ఏమొస్తాయి నేనైతే అనలేదు ఇడికెళ్ళోళ్ళు అన్నారు నేను ఇనలేదు దబ్బన కేసు పెట్టేదంటే వీళ్ళ మీద కేసు పెట్టురు నా మీద విడకురు ఎందుకంటున్నా అంటే ఒక్క కేసీఆర్ ను తట్టుకోలేక మనోడు ఎదిగి తెలంగాణలో మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి అయి మహారాష్ట్రలో వస్తాడు ఆడ కూడా బీజేపీ కాంగ్రెస్ తిత్తి తీస్తాడని తెలుసు వాళ్ళకు అందుకే ఇక్కడనే బొండిగ విసుకాలే తెలంగాణనే ఖతం చేయాలి కేసీఆర్ ను ఇక్కడికే ఖతం చేసి దుకాణం ఇక్కడనే బంద్ పెడితే బయట లొల్లి ఉండది అని వాళ్ళ ఆలోచన నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా ఇవాళ కొంతమంది మా తమ్ముళ్ళు మా చెల్లెలు అక్కడక్కడ మాట్లాడుతారు అన్న కేసీఆర్ గారు రైతుల గురించి చెప్తాండు మహిళల గురించి చెప్తాండు మా యూత్ గురించి ఎందుకు చెప్తలేడు అని మాట్లాడుతారు నేను ఒకటే అంటున్నా కేసీఆర్ గారు ఎప్పుడు మాకు చెప్తాడు ఏమంటాడంటే భారతదేశం అనేది ఒక కుటుంబ వ్యవస్థ తండ్రి రైతు అయితే తల్లి మహిళ బీడీ కార్మికురాలైతే అన్నగారు ట్రాక్టర్ నడిపే వ్యవసాయ కూలీ అయితే తమ్ముడు చదువుకుంటే అల్టిమేట్గా ఓటేసేటప్పుడు అందరూ కుటుంబ వ్యవస్థలో కూసోని ఆలోచించుకొని ఓటేస్తారు తప్ప రైతు రైతు కింద రైతు కూలీ కింద బీడీ కార్మికురాలు కింద మహిళ కింద అలగలగ ఓట్లేయరు నేను కుటుంబం మొత్తం బాగుండాలని చూస్తున్నా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చూస్తున్నా అందుకే ఆ తమ్ముళ్ళకు చెప్పండి ఆ చెల్లెళ్లకు చెప్పండి వాళ్ళ పట్ల కూడా నాకు ప్రేమ ఉన్నది కాబట్టే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత రిక్రూట్మెంట్ నేను చేసినా రేపు ఇంకా చేస్తా అని కేసీఆర్ గారు చెప్తున్నాడు ఇవాళ మీరు ఒక్క మాట ఆలోచన చేయండి మన కోసం ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ అదే కేసీఆర్ లేకపోతే ఈ రేవంత్ రెడ్డో కిషన్ రెడ్డో తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలుగుతారా వీళ్ళకి ఆ సత్తా ఉందా ఢిల్లీ వాళ్ళు స్టాండ్ అంటే స్టాండు సిట్ అంటే సిట్టు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో వీళ్ళతో అవుతుందా వీళ్ళకి ఆ ధైర్యం ఉందా ఇవాళ మీరు ఒక మాట నాకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు టికెట్లు ఆడిస్తారు ఎక్కడిస్తారు బీ ఫార్మ్లు ఆడిస్తారు ఏడదనుకుంటే పంచాయతీలు ఆడదంపుతారు మంత్రి పదవులు వంచుకోవాలంటే ఏడ వంచుకుంటారు కొత్త విధానాలు రూపొందించాలంటే ఎక్కడ రూపొందిస్తారు బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి గిసంటి బేకార్ గాళ్ళు మనకు అవసరమా మరి ఇలా వాళ్ళకు లోకల్గా లీడర్లు లేరు తిరిగేతందుకు కేసీఆర్ ను తట్టుకునే శక్తి లేక బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు లీడర్లు దిగుమతి చేసుకుంటున్నారు నేను ఒకటే నాకు చిన్న కథ గుర్తొచ్చింది ఒక భార్యాభర్త ఇద్దరు బాగా కష్టపడే భార్యాభర్త ఇద్దరు దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటున్నారు తింటుంటే ఆ చెత్త మీదకి వెళ్ళి ఆయంత తేలు ఊసి కింద పడ్డది కింద పడే వరకు ఆ భార్య మొత్తుకున్నది అగోగో తేలు తేలు తేలొచ్చింది కొట్టుకొట్టు అన్నది ఆ భార్య భర్త లేచి బయటకు ఉరుకుతుండట ఆడిపోతున్నావా నువ్వు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తా అనురికిండ వీళ్ళు మరి వీళ్ళు అవసరం మనకి బేకార్ గాళ్ళు కర్ణాటకకి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి గాలను ప్రచారం తెచ్చుకునే సన్నాసులు రేపు మరి రాష్ట్రం ఎవడు నడుపుతాడు వాడే వచ్చి నడుపుతాడా కర్ణాటక వాడు నడుపుతాడా అందుకే నేను మీకు చెప్పేది ఒకటే మన తెలంగాణ స్టోరీకి మన తెలంగాణ స్టోరీకి మన తెలంగాణ కథకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం మన నాయకుడు కేసీఆర్ మన సినిమా బ్లాక్ బస్టర్ మన స్టోరీ బ్లాక్ బస్టర్ అదే వాళ్ళది కన్నడ ప్రొడ్యూసరు ఢిల్లీ డైరెక్టరు యాక్టర్ ఏమో పక్కోడు మరి అట్టర్ ఫ్లాప్ డిజాస్టరు వాళ్ళ సినిమా నేను మీ అందరిని ఒకటే కొడుతున్నా నిన్ననే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు 30 తారీఖు నాడు కేసీఆర్ గారు కూడా సెంచరీ కొట్టాలి
మూడవసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి. ఆడ ఈడ చిన్న చిన్న ఉంటాయి తాకట్లు, కుటుంబం అన్నాక ఉంటాయి. 4 కోట్ల తెలంగాణ కుటుంబం మనది, 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే. ఉంటాయి పంచాయతీలు, ఇళ్ళన్నాక ఇంట్లో 4 ఉంటేనే రాత్రికి ఏం వండుకోవాలంటే తన్నుకుంటారు, గుద్దుకుంటారు అప్పుడప్పుడు. మరి 4 కోట్ల మందిలో ఉండే ఆడాడ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా కొంతమందికి తమ్ముళ్ళు నా మీద కొద్దిగా నారాజు ఉన్నారు. అన్నా నేను పదవి అడిగినా ఇయ్యకపోతేవి, నేను ఇంకోటి ఆ రోజు ఫోన్ చేసినా లేపకపోతేవి, ఆ రోజు మెసేజ్ పెట్టినా రాకపోతేవి, నా లగ్గానికి రాకపోతేవి, నా కొడుకుకు దోతి కట్టిస్తే రాకపోతేవి. ఇవి ఉంటాయి కొన్ని నా గెరికే. కానీ అలిగినా గులిగినా మనోళ్ళ మీదే గులుగుతాం, అలిగినా మనోళ్ళ మీద అలుగుతాం, గులిగినా మనోళ్ళ మీద గులుగుతాం. గులుగుడు గులుగుడే గుద్దుడు, గులుగుడు గులుగుడే. ఇక మళ్ళీ వేరే దిక్కు చూడద్దు. నారాజైనా ఇంకోటైనా మనం మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. బయటోడు వాడోడో బిత్రోడు వచ్చి గుజరాతోడు ఢిల్లీయోడు వచ్చి మాకు అవకాశం ఇయ్యండి కేసీఆర్ను పంపించండి అంటే పంపించేద్దామా? ఉన్న ఒకే ఒక్క నాయకుడు, ఉన్న ఒకే ఒక్క గొంతు తెలంగాణకు కేసీఆర్. వాళ్ళిద్దరికి కొరుకుడు వాడని కొయ్య కేసీఆర్, రాహుల్ గాంధీకి మోడీకి ఇద్దరికి కొరుకుడు వాడని కొయ్య. ఆయన వస్తాడు నువ్వు కాంగ్రెస్ బీటీం అంటాడు, ఈయన వస్తాడు నువ్వు బీజేపీ బీటీం అంటాడు. వాళ్ళిద్దరికి బాధ ఏం తెలుసా? తెలంగాణలో మళ్ళీ మీరు కేసీఆర్ గారిని 90 సీట్లతో గెలిపించారు అనుకో, ఏం చేస్తాడు కేసీఆర్? ఊకుంటాడు ఇంట్లో అంటాడా? తెల్లారి మహారాష్ట్రలో వస్తాడు, ఆడ ఎమ్మెల్యేలు ఎంపీలు లైన్ కడతారు, ఆడ మళ్ళీ 10-20 MP సీట్లు గెలుస్తాడు, పోయి ఢిల్లీలో తెలంగాణ జెండా గులాబీ జెండా గట్టిగా పాతుతాడు. అది వాళ్ళ భయం. వాళ్ళ భయం తెలంగాణ కాదు, వాళ్ళ భయం ఇక్కడేదో కాదు, వాళ్ళ భయం కేసీఆర్ మహారాష్ట్రకు వస్తాడు, కర్ణాటకకు వస్తాడు, ఆంధ్రకు వస్తాడు. మూడవసారి గెలిస్తే ఆగడు, మా కొంప ఉచ్చుకుంటాడు, మా కొంప ఉచ్చుకొని కతం చేస్తాడు మమ్మల్ని అనేది వాళ్ళ భయం. నేను ఒకటి అడుగుతున్నా తప్ప, ఇవాళ రైతు బంధు తెలంగాణలో అమలవుతున్నట్టు భారతదేశం అంతా అమలు చేస్తా అంటుండే కేసీఆర్ తప్ప, 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా తెలంగాణలో ఇచ్చినట్టు దేశమంతా ఇస్తా అంటుండు తప్ప, రైతు బీమా దేశమంతా ఇద్దామంటుండు తప్ప, ఇంటింటికి తాగునీళ్లు తెలంగాణలో ఇచ్చినట్టు బయట ఇస్తా అంటుండు తప్ప, ఆడపిల్ల లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చినట్టు భారతదేశం అంత ఇద్దామంటుండు తప్ప, కేసీఆర్ కిట్లు దేశమంత ఇద్దాం, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కడదాం అంటుండు తప్ప, మన ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చుకున్నట్టు గంభీరావుపేటల కేజీ టు పీజీ క్యాంపస్ కట్టినట్టు అద్భుతమైన గురుకులాలు దేశమంతా కడదామంటుండు తప్ప,